చాలా బాధాకరం. ఈరోజు ఆయన తెలుగు రాష్ట్రాల్లో తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఉన్నత స్థానాలకు చేర్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించినటువంటి మహోన్నత నేత, ఎంతోమందిని ముఖ్యమంత్రులుగా తీర్చిదిద్దినటువంటి మహోన్నత ఆశయం కలిగినటువంటి తెలుగువాడు. తెలుగువాడిగా మనందరం గర్వించాలి. ఆయన ఎన్నో కార్యక్రమాలు, ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పని చేపట్టినా కూడా మార్గదర్శిని అయితే అంటే, ఈనాడు అయితే అంటే, జర్నలిస్టులకు అయితేనంటే, ప్రతి రంగంలో రాణించి ఎంతోమందికి ఆదర్శంగా ఉంటూ ఎంతోమందిని తీర్చిదిద్దునటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన వ్యవస్థ, వ్యక్తి కాదు వ్యవస్థ. అందుకని ఆయన ఈరోజు లేని లోటు చాలా బాధాకరం. తెలుగు వాళ్ళందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన స్వర్గస్థులు కావాలని మనస్ఫూర్తిగా తెలుగు ప్రజల తరఫున, మా తెలుగు ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని కలిగించాలని ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.